జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా కువైట్ జనసేన ఆధ్వర్యంలో 30 ప్రాంతాలు 30 రోజులు 30 సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో అప్పటి వరకు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా 30 రోజుల పాటు 30 సేవా కార్యక్రమాలను ఆయా నియోజకవర్గాల వ్యాప్తంగా కొనసాగించడం జరిగింది. ఇదే విధంగా కోనసీమ ప్రాంతంలో జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి సభ్యులు గిడుగు రాంబాబు, గిడుగు యేసుబాబుల ఆర్థిక సహాయంతో రాజోలు జనసేన నాయకులు గుండాబత్తుల తాతాజీ, కోల బాబీ ఆధ్వర్యంలో తాటిపాక గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాటిపాక సర్పంచ్ కోటిపల్లి రత్నమాల, కచ్చర్ల కోట, రామరాజు ట్రస్ట్ చైర్మన్ సుందర్రావు, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు అలాగే రామరాజు ట్రస్ట్ చైర్మన్ తదితరులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంతటి మంచి సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. పేదలను ఆదుకునే ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏంటంటే ఈ యొక్క పేద కుటుంబీకులకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప మాకేం పేరు వస్తుంది, మేమెక్కడ టీవీలో వస్తాము అనేటువంటి ఆలోచన లేకుండా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నాం. అంతేకాకుండా 25వ రోజు కార్యక్రమం అంటే ఏదో ఒక రోజు గొప్ప కోసం చేసేయడం కాకుండా కంటిన్యూస్గా 25 రోజుల నుంచి చేస్తాం. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు అని అంటే నిజంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని మెచ్చుకోదగిన విషయం. ఇదివరకు ఒకసారి నా అదృష్టం కొద్దీ ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క రాజోల్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు 100ల సంఖ్యలో వచ్చి అందరూ కూడా ఈ యొక్క రక్తదానం చేయడం అనేటువంటి జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా అదృష్టం కొద్దీ నన్ను కూడా పిలవడం, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం అనిపించిన కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ఒకటి బాగా నేర్చుకోవాలి, ఎక్కడ ఎవరు సేవా కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేస్తుంది ఆ కార్యక్రమాల్లో మన వంతు సపోర్టివ్గా ఉండి వాళ్ళకి ప్రోత్సాహం చేయడం అనేటువంటిది నేర్చుకున్నట్టయితే ఇలాంటి సేవా సంస్థలు ఎంతో ముందుకు వెళ్తాయనే భావన. ఈ యొక్క సంస్థల్ని మనం అన్ని రకాలుగానూ కూడా వాళ్ళకి ప్రోత్సాహం చేయడం, అంతేకాకుండా ఇక్కడున్న పెద్దలందరూ కూడా వీళ్ళ మీద నమ్మకం కొద్దీ ఆ యొక్క పవన్ కళ్యాణ్ ఎన్ఆర్ఐ జనసేన ఎన్ఆర్ఐ యూనిట్ వాళ్ళు వీళ్ళని సపోర్టివ్గా ఫైనాన్స్గా వాళ్ళకి పంపిస్తూ వీళ్ళ మీద నమ్మకం కొద్దీ వీళ్ళు ఎంతో బాధ్యతగా ఇవన్నీ చేయడం అనేటువంటిది చాలా మెచ్చుకోదగిన విషయం. పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, తర్వాత మా దృష్టి కొద్ది మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనం మాకు సహకారం అందిస్తూ ఇక్కడ మన గ్రామంలో ఎంతో పవిత్రమైన ప్రదేశంగా మన గ్రామానికి సంజీవనేటువంటి వాటర్ ముందు దగ్గర ఉన్నారు. అవసరాల కోసం ఇక్కడ మనకి సరిలేక కావాల్సిన ఆదాయాలు సౌకర్యాలు లేక వీరు ఇక్కడ నుంచి
वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब कंडी, चूस्तूने उंडंडी वन वेन्यू।